ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొలి ఏడాదిలో ఆయన వేసిన తొలి అడుగులో ఒక అద్భుతమైన తొలి సక్సెస్గా చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు అది ఏంటి అంటే మద్యపాన నిషేధానికి సంబంధించి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు గతంలో ప్రజలకు ఇచ్చిన హామీని ఒకసారి గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ఆయన మాత్రం అమల్లోకి వస్తే మద్యపాన నిషేధం అమలుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాను అని చెప్పి హామీ ఇవ్వడం ఆయన ఏర్పాటు చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రజలకు అందించిన మేనిఫెస్టోలో అంటే ఆ నవరత్నాల్లో ఒక రత్నంగా దీన్ని పొందుపరచడం అందరికీ తెలిసిన విషయం అయితే చాలామంది ఇది సాధ్యమయ్యే పనేనా చాలా పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి చాలా ప్రభుత్వాలు ఎన్నికల ముందు చాలా మేనిఫెస్టోల్లో చాలా రకరకాల హామీలను ప్రజల ముందు గుప్పిస్తూ ఉంటారు తర్వాత వాటిని మర్చిపోతూ ఉంటారు ఇది కూడా అలాగే జరుగుతుందా అని అందరూ అనుకున్నారు కానీ ఆయన పుంకాల పొంకాల మేనిఫెస్టో అయితే ప్రజల ముందు ఉంచలేదు కేవలం రెండు పేజీల మేనిఫెస్టో అది కూడా ఒక అద్భుతమైన తొమ్మిది నవరత్నాలు పూర్తిగా సంక్షేమానికి సంబంధించి ఆ తొమ్మిది నవరత్నాలు కనుక ప్రజలకు అందుబాటులోకి వస్తే ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళ జీవనానికి సంబంధించి అని ఒక అద్భుతమైన తొమ్మిది పథకాలను తీసుకురావడం జరిగింది ఆ పథకాలు సక్రమంగా అందేలా చూడడానికి ఒక వాలంటీర్ వ్యవస్థ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా ఏది జరగదు అని అనుకున్నారో అదే తొలి ఏడాదిలో చేసి చూపించారు ఆయన వేసిన తొలి అడుగే తొలి విజయానికి నాంది పలికింది ఎన్నో విజయాలు ఉన్నాయి కాకపోతే ఇది ఒక అద్భుత విజయం ఈ మద్యపాన నిషేధానికి సంబంధించి అనేది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న అంశం అంటే ఈ తొలి విజయంలో సర్కారు సాధించిన అంశాల్లో ప్రధానంగా కూలంకషంగా చూసుకుంటే కనుక మద్యపాన నిషేధానికి సంబంధించి ఎందుకంటే ఒకప్పుడు పరిస్థితి చూసుకుంటే అంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిఫరెన్స్ ఏంటి అనేది చూసుకుంటే మద్యపానానికి సంబంధించి మద్యం వినియోగం కానీ లేదంటే మద్యం అమ్మకాలు కానీ అప్పటితో పోల్చినంతగా ఇప్పుడు లేవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తివేయడం అలాగే మద్యం దుకాణాలు వైన్ షాపులు పూర్తిగా ప్రభుత్వం అధీనంలో కొనసాగడం ప్రభుత్వమే విక్రయించడం అలాగే బార్ లైసెన్స్ ఫీజులు కానివ్వండి లేదంటే వైన్ షాపులకు సంబంధించిన లైసెన్స్ ఫీజులను పూర్తిగా పెంచడం తాజాగా డెబ్బై ఐదు శాతం ధరలు పెంచుతూ మద్యాన్ని విక్రయించడం దీనివల్ల ఇరవై నాలుగు శాతం మంది మద్యం మద్యం ప్రియులు వాళ్ళు అంటే ఇరవై నాలుగు శాతం మంది తగ్గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎప్పుడైతే డెబ్బై ఐదు శాతం పెంచిందో ధరలు పెంచిందో ప్రభుత్వం ఇరవై నాలుగు శాతం మంది మద్యం బాబుల మా సంఖ్య తగ్గింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఇప్పుడు ఈ ప్రైవేటు విక్రయాలు ఎప్పుడైతే పెరిగాయో గతంలో అప్పుడు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగేది ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు పూర్తిగా నిషేధించారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మద్యం అమ్మకాలు లేవు కంప్లీట్గా సర్కార్ చేతుల్లోకే ఇప్పుడు మద్యం విక్రయం జరుగుతోంది వైన్ షాపులన్నీ సర్కారే నిర్వహిస్తుంది అంటే ఎక్కడ కల్తీ మద్యం అమ్మకాలు కానీ లేదంటే నాటుసార విక్రయాలు కానీ ఇవన్నీ జరగకుండా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎక్సైజ్ శాఖ కూడా ముందుకు వెళ్తుంది ఇది ఒక అద్భుతమైన సక్సెస్గానే చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఏడాది పాలనలో అయితే ఇందులో కొంచెం డెప్త్కి వెళ్తే కనుక కొన్ని గణాంకాలు చెబుతున్న నిజాలు వాస్తవాలు చూస్తే కనుక ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విక్రయ ఆల్రెడీ ఇరవై నాలుగు శాతం పడిపోతే బీర్ల అమ్మకాలు ఏకంగా యాభై శాతం పడిపోయాయి అనేది తాజా గణాంకాలను బట్టి అర్థమవుతుంది అలాగే మద్యం షాపులు కూడా ముప్పై మూడు శాతం మేర తగ్గించేసింది ప్రభుత్వం అలాగే డెబ్బై శాతం ధరలు పెంచడం ఇరవై శాతం విక్రయాలు పడిపోవడం ఈ డెబ్బై శాతం పెంచడం వల్ల అలాగే గత ప్రభుత్వం ఇక్కడ కంపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే కనుక తెలుగుదేశం పార్టీ హయాంలో పల్లెల్లోనే మద్యం ఏర్లే పారేది కానీ ఇప్పుడు బెల్ట్ షాపులే లేని కారణంగా పల్లె ప్రాంతాల్లో కూడా మద్యం విక్రయం అనేది చాలా వరకు తగ్గిపోయింది వైన్ షాపులు ఉన్న చోట మాత్రమే మద్యాన్ని విక్రయిస్తున్నారు ఒక రకంగా అది కూడా మద్యపాన నిషేధం అమలుకు సంబంధించి చాలా సహకరిస్తున్న అంశం అలాగే ఎప్పుడైతే మద్యం షాపులు ప్రభుత్వ చేతిలోకి వచ్చాయో గ్రామాల్లో ఉండే మినిమం నలభై నుంచి నలభై నుంచి యాభై వరకు ఉండే బెల్ట్ షాపులు మూత పడిపోయాయి మొత్తంగా మద్యపాన నిషేధానికి సంబంధించి తొలి ఏడాదిలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన తొలి అడుగు ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ గా విజయవంతమైంది ఇది ఒక అతి పెద్ద జయకేతనం జగన్మోహన్ రెడ్డి గారి ఏడాది పాలనలో అనేది తాజాగా వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి